ఎక్కడున్నా కరెంట్ ఎక్కడికి పోయింది? వట్టిగా మాటలతోనే పోయిందా? దీని ఎంత దీని వెనక ఎంత తపన ఎంత కృషి దాగి ఉందనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ఏనాడు కూడా పాక్షిక నిర్ణయాలు చేయలే, పక్షపాత నిర్ణయాలు చేయలే. టీఆర్ఎస్ పథకాలు ఒక యూనిక్ స్కీమ్స్, ఇతర రాష్ట్రాలకు ఇతర రాజకీయ పార్టీలకు చాలా ఆదర్శంగా నిలిచినాయి. ఒక మిషన్ భగీరథ అద్భుతం, అనన్య సామాన్యం, ఛాలెంజ్ చేసి తొడగొట్టి సాధించి ప్రజలకు అందించబడ్డ పథకం. దేశంలో ఎక్కడ జరగలే, ఎవరు కూడా ఊహించలే. ఐదేళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన మగతనమున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరందరు గమనించినారు, ఇలా ట్యాంకర్ల కాడ వీధి పోరాటాలు లేవు, నీళ్ల పంచాయతీలు లేవు. దాదాపు 90% పైచలకు హైదరాబాద్తో సహా ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి మున్సిపాలిటీలో మంచినీటి సమస్యకు భరతవాక్యం పలికినాం. ఇంకా ఒక 5-10% ఉంది, రాబోయే కొద్ది రోజులలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. వాస్తవానికి నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీటి సదుపాయం తేవాలనేది కేసీఆర్ కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఊరికే మాటలు చెప్పడం లేదు. లాస్ట్ టైం మీరు జిహెచ్ఎంసీ గెలిపించిన తర్వాత మన మేయర్ గారిని, మన కార్పొరేటర్లని, మన అధికారులను, నగర శాసనసభ్యులను అందరినీ కూడా ఎక్కడైతే 24 గంటల ప్రయత్నం జరుగుతూ ఉందో నాగపూర్లో, ఢిల్లీలో, అక్కడ నేను పంపించినా నేను మనవి చేస్తా ఉన్నా. స్టడీ చేసి రమ్మని చెప్పినాం, స్టడీ చేసి వచ్చినారు. ఇప్పుడు ఆ లైన్లోనే ముందు పోతా ఉన్నాం. మీ అందరి దయ, ప్రజల సహకారం, భగవంతుని కరుణ ఉంటే రాబోయే కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో 24 అవర్స్ వాటర్ సప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇది ఊరికే నేను గప్పాలు చెప్పడం లేదు. యాస్కి అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉండే నిపుణులతోని, చారి గారితో, శ్రీనివాస్ చారి గారితోని కమిటీ వేసి అధ్యయనం చేసి దేశ విశేషాలలో తిప్పి తీసుకున్న నిర్ణయం మీ అందరి సహకారంతోని ఇది సాకారం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నగర ప్రజలకు ఇటీవలనే నేను మంచి వరం ఇవ్వడం జరిగింది. నీటిలో నీళ్ల బిల్లులు హైదరాబాద్లో నేను బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మైకులు పెట్టుకొని తిరిగేవాళ్ళు, పొద్దున్న లేచి తినబడేది. ఇది ఏంది అని అడిగితే మీ నల్లా కట్ చేస్తాం, బిల్లు కట్టకపోతే నల్లా కట్ చేస్తాం అని అనౌన్స్మెంట్ చేసుకుని తిరిగేవాళ్ళు. అప్పుడు ఉద్యమం చేస్తా ఉన్నాం. ఆ రోజు నేను స్నేహితులతో చెప్పేది, ఎప్పుడు నా తెలంగాణ వస్తుందో, ఈ బిల్లుల బాధ ఎప్పుడు పోద్దో అని నేను చెప్పేవాడిని. తెలంగాణ వచ్చింది, భగీరథ వచ్చింది, పుష్కలంగా నీళ్లు వచ్చినాయి.